हेलो एवरीवन, वेलकम टू आवर चैनल। ई रोज रेसिपी क्याबेज मंचूरिया। मुंदुगा ओक बाउल तीसुकोनी रेंडु कप्पुल क्याबेज तुरुमु, अलागे हाफ कप्पु क्यारेट तुरुमु, सन्नगा तरिगिन उल्लिपाय मुक्कलु, सन्नगा तरिगिन पच्चिमिर्चि मुक्कलु, कोद्दिगा कोत्तिमीर, 1 टेबल स्पून वरकु साल्ट, 4 टेबल स्पून वरकु बिय्य पिंडि, 3 टेबल स्पून वरकु मैदा पिंडि वेसी वाटर एमी याड चेयकुंडा पिंडिनि बागा कलुपुकोवाली। పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంచూరియా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా కావాల్సిన సైజ్ లో మంచూరియా బాల్స్ ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని ఈ విధంగా ఆయిల్ లో ఒక్కొక్కటిగా స్లోగా వదులుతూ ఉండాలి। ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మంచూరియా బాల్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి। మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా ఆయిల్ లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి। ఒక pan పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయ్యాక రుచికి సరిపడా salt అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి కలుపుకోవాలి। ఉల్లిపాయ ముక్కలను 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి। ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు టొమాటో సాస్ ని వేసి కలుపుకోవాలి। ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ ని యాడ్ చేసుకోవాలి। దీనిలో 1/2 గ్లాసు వాటర్ ని యాడ్ చేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి। గ్రేవీ చిక్కబడిన తర్వాత ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని వేసి కలుపుకోవాలి। ఈ విధంగా అన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా సాస్ అంతా కూడా మంచూరియా బాల్స్ కి పట్టించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీ క్యాబేజ్ మంచూరియా రెడీ।